ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మా కూటమి సభ్యులు బీజేపీ సభ్యుడైనటువంటి షేక్ బాజీ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ విజయ్ కుమార్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు విద్యుత్ రంగము ఏ స్థాయిలో రాష్ట్రంలో కుదేలైందో మనందరికీ తెలుసు. 2019 May 30 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక మాట చెప్పారు, రెండు చేతులు అడ్డం ఊపుతూ. ఏమని చెప్పారు? పూర్తిగా తగ్గించేస్తాను కరెంటు ధరలు, విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తాను చెప్పాడు. ఆ పెద్ద మనిషి 2019 May 30 ప్రమాణ స్వీకారం రోజున పూర్తిగా విద్యుత్ ధరలు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 9 సార్లు విద్యుత్ ధరలు పెంచడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 9 సార్లు. అదేవిధంగా టీడీపీ హయాంలో మేము 5.25 రూపాయలకి 4.50 రూపాయలకి పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవరైనా బుద్ధి ఉన్న వ్యక్తులు 25 సంవత్సరాలకి 5.25 రూపాయలకో లేదా 4.50 రూపాయలకో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకుంటారా, మాకు బహిరంగ మార్కెట్లో 3 రూపాయలకే 4 రూపాయలకే దొరుకుతుంటే వీళ్ళు అదనంగా పెట్టి కొన్నారని చెప్పేసి అడ్డగోలుకు మాటలు మాట్లాడడం జరిగింది ఆ రోజు. తర్వాత అది కట్ చేస్తే ఏమైందండి, 20 రూపాయలు పెట్టి యూనిట్ కొన్నారు వీళ్ళు. ఒకటి కాదు, 2 రూపాయలు కాదు, 20 రూపాయలు పెట్టి యూనిట్ కొన్నారు. చేతిలో ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయడం దానికి, నీకు విద్యుత్ దొరక 20 రూపాయలు యూనిట్ పెట్టి కొనడం దానికి. ఒకరోజు సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు 20 రూపాయలు పెట్టి కొన్నా కూడా మాకు దొరకట్లేదని చెప్తాడు. మరి నీ చేతిలో ఉన్న 5.25 రూపాయలు 4.50 రూపాయలకు సోలార్ కావచ్చు, విండ్ పవర్ని సంబంధించిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎందుకు రద్దు చేయాలి? నాకు ఈరోజు 20 రూపాయలు పెట్టినా కూడా దొరకట్లేదని ఎందుకు చెప్పాలి? దాని ప్రతిఫలమే 20 రూపాయలు 5 రూపాయలు దాన్ని వదిలిపెట్టి 20 రూపాయలు పెట్టి కొనడం ప్రతిఫలమే ఈరోజు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణము. అదే ఆ రోజుకైనా మేము తీసుకొచ్చిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇలా ఉంచున్నట్టయితే ఈరోజు నీకు 20 రూపాయలు పెట్టే పరిస్థితి ఉండేది కాదు, ఇంత విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు, డిస్కౌంట్లకు బకాయిలు ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఏంటి మీరు చేసే పని? ఇలాంటి నీచమైన పనులు చేసి ఈర్ష్యతోటి ఏదో మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి చేతిలో ఉన్న అగ్రిమెంట్ని చెడగొట్టి ఈరోజు మీరు ఈ ధరలు పెట్టుకుంటూ ఇదిగో ఈ స్థాయి తీసుకొచ్చారు. 1.29 సార్లు దాదాపు ఎంత పెంచారా, 27,442 కోట్ల రూపాయలు వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేశారు మనందరికీ తెలుసు, 60,000 రూపాయలు అయ్యే ట్రాన్స్ఫార్మర్ని దాదాపు 130,000 రూపాయలు పెట్టుకున్నారు. ఎవరి నుంచి కొన్నారు? హిందూ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి, విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీ, జగన్ గారి బినామీ కంపెనీ. అది మార్కెట్ రేటు ఈరోజు తీసుకున్నట్లయితే 60,000 రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మర్ కాస్టు పక్క రాష్ట్రాల్లో ఉంది. గతంలో మనం మేము కూడా ఒక టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్నది. ఓకే, ఇన్ఫ్లేషన్ ద్వారా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది? 5,000-10,000 రూపాయలు పెరుగుతుంది. ఈ 60,000 రూపాయలు కూడా మేము లెక్కేసింది ఇన్ఫ్లేషన్ను, అంటే ధరలు పెరిగిన తర్వాత తీసుకున్న రేటే 20,000 రూపాయలు అయినా 130,000 రూపాయలకి. అదే కాకుండా స్మార్ట్ మీటర్లని మీ అందరూ తెలుసు, రైతులకు పొలాల్లో మోటార్లకు మీటర్లను తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అదనంగా 1.5% FRBM ద్వారా అప్పులు ఇస్తుందని చెప్పేసి ఆ కండిషన్కు తలొగ్గి రైతుల మోటార్లకి మీటర్లు పెట్టడానికి రెడీ అయ్యాడు ఈ వ్యక్తి. అంటే అది నథింగ్ బట్ రైతులకు మెడకు ఉరేయటమే కదా. ఏం చెప్తారు? మీటర్లు పెట్టండి, మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము, మీరు కట్టండి అంటారు. అది అయ్యే పని ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే మీటర్లు దేనికి ఇదంతా? రేపు మీటర్లు ఆల్రెడీ శ్రీకాకుళంలో కొన్ని జిల్లాలో పెట్టడం జరిగింది పైలట్ ప్రాజెక్టులో. ఎలా ఉందో మనకు తెలుసు. రేపు ఈ ప్రభుత్వం వస్తే రైతులు కూడా ఆలోచించండి, మీ ఉచిత విద్యుత్ ఎచ్చేసి మీటర్లు పెట్టి మీకు ఉరితాడైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది రైతులు గమనించాలి. దీన్ని ఆసరాగా చేసుకొని మీటర్లు పెట్టడమే కాకుండా ఆ మీటరు 18,000 రూపాయలు ఎన్ని రాష్ట్రాలు చూసినా కూడా అన్ని చాలా రాష్ట్రాలు కూడా కొంటున్నారు, అంటే హౌస్ హోల్డ్స్ కూడా కొంటారు స్మార్ట్ మీటర్స్ని.
అది కూడా మేము కాస్ట్ ఎస్టిమేట్ వేసి దానికి ఒక 20% ప్రాఫిట్ యాడ్ చేసినా కూడా దాని కాస్ట్ 18,000 రూపాయలు దాటట్లేదు. దాన్ని ఎంత కొంటారు? 30,000 రూపాయలకు కొంటారు. అంటే అదనంగా 12,000 రూపాయలు అడిగి ఒక మీటర్ మీద 12,000 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఇది దాదాపు ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితేమి ఈ మీటర్లు అయితే దాదాపు 65,000 కోట్ల రూపాయలు. వారు ఏం చెప్తారు, 100 కోట్ల రూపాయలు దాటితే ఏదైనా టెండర్లు మేము జ్యుడిషియల్ ఎన్క్వైరీకి పంపిస్తాము, జ్యుడిషియరీ రివ్యూ చేస్తాము, టెండర్లు పిలుస్తాము, ఆ తర్వాత రివర్స్ టెండర్లు అన్నారు. మరి 100 కోట్ల ఇది 65,000 కోట్ల రూపాయలు మెటీరియల్ పర్చేజ్ ట్రాన్స్ఫార్మర్లు అయితేమి మీటర్లు అయితేమి. మరి ఏ జ్యుడిషియరీ ఎన్క్వైరీ వేశారు, ఏ జ్యుడిషియరీ ద్వారా రివ్యూ చేశారు, ఎన్నిసార్లు రివర్స్ టెండర్లు వేశారు? చెప్పేది శ్రీరంగ నిధులు, చేసేది ఇదా, ఎంత స్కామ్ ఇది? సో ఇదంతా కూడా నీ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఇంకా తగ్గించాల్సింది పోయి నీ చేతగాంతనం వల్ల ఇవన్నీ అదనంగా తీసుకొచ్చిన బటన్ ఇవన్నీ. ఇది కాకుండా ఒక 66,000 కోట్లు ఇందా చెప్పాను విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వల్ల ఒక 65,000 కోట్లు ఇవ్వడం వల్ల దాదాపు 130,000 కోట్లు కేవలము 130,000 కోట్ల రూపాయలు కేవలం పర్చేజ్ అయితేమి అదనం విద్యుత్ భారం. ఇది కాకుండా ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మేము ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయినామో 5 రూపాయలు 25 పైసలు కావచ్చు, 4 రూపాయలు 50 పైసలు కావచ్చు, అదే అగ్రిమెంట్లు కొనసాగించినట్లయితే 2019 మేము ముందే చెప్పాము, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు విద్యుత్ వచ్చే కొంది, వినియోగం పెరిగే కొంది మనం ధరలు తగ్గించవచ్చు తక్కువ రేట్లలో అగ్రిమెంట్లకు ఎంటర్ అయినా కాబట్టి. ఆ విధంగా తగ్గించకపోవడం వల్ల కూడా ప్రజల మీద పడిన బటన్ ఒక 20,000 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 151,000 కోట్ల రూపాయలు. ఒక 65,000 కోట్ల రూపాయలు మీటర్సు ట్రాన్స్ఫార్మర్సు అదనంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఒక 66,000 కోట్ల రూపాయలు, ప్రజలకు రావాల్సిన బెనిఫిట్ రాకుండా ఆపింది ఒక 20,000 కోట్ల రూపాయలు, 151 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ రంగంలో ప్రజల మీద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మోపినటువంటి భారం ఇది. ఈయన తెగ చించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 200,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇది ఇచ్చేశాను సంక్షేమని. ఏం దీని ఇచ్చిన సంక్షేమం కాదు గుడ్డు, నువ్వు ఇచ్చిన 200,000 సంక్షేమంలో ఒకవేళ కరెక్ట్ అనుకుంటే 200,000 కోట్ల రూపాయలు అందులో 151,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ దాంట్లో లాగేశాడు వెనక్కి. ఇక్కడ పెట్రోల్ డీజిల్ లిక్కరు చెత్త పన్ను ప్రాపర్టీ ట్యాక్సు మున్సిపాలిటీ ట్యాక్సులు రియల్ ఎస్టేటు లేఅవుట్స్కి రిజిస్ట్రేషన్ చార్జెస్ ఇవన్నీ అదనం మళ్ళా. కేవలం విద్యుత్ రంగంలోనే 151,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పడనేశారు. అంటే నీ 200,000 కోట్లలో ఇక్కడే 151,000 కోట్లు పోతే ఇక నువ్వు ఇచ్చింది 49,000 కోట్ల. ఒక లెక్కలు లాగేసింది కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయలు లాగేశారు అదనంగా ఈ 5 సంవత్సరాల్లో మద్యపాన నిషేధం నిషేధం చేస్తానని చెప్పి. ఇంకా మిగతా ఛార్జీలు చెత్త ట్యాక్స్ ఇవన్నీ కూడా అంటే ఎక్కడిచ్చావు నువ్వు, ఎవరు డబ్బిచ్చావు అదనంగా గుంజి నెత్తినేసి పోనీ బటన్ ఇంతటితో పోతుందా అంటే నువ్వు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు తీసేసావు. ఇది మళ్ళీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా. ఏంటి ఇది చేసింది? ఇది కాకుండా ఇందా చెప్పాను 9 సార్లు 1 కాదు 2 కాదు నిన్న 2024 ఏప్రిల్లో కూడా ట్రూ అప్ ఛార్జీలను వేశాడు. నీ గత్యంతరం లేని పరిస్థితి, నువ్వు వేస్తేనే నీకు ఈరోజు డిస్కౌంట్ ముందుకెళ్తాయి, లేకపోతే ఒక్కరోజు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. ప్రజలు కడితేనే వాళ్ళు నీకు వస్తుంది డబ్బులు, లేకపోతే లేదు. ఎందుకే నెత్తిన భారం ఎంత? పోనీ ఇది కాకుండా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పంచాయతీలు మనకు తెలుసు, పంచాయతీలు గ్రామాల్లో విద్యుత్ పంచాయతీ కింద వాడే పవర్ బిల్స్ ఉంటాయి, వాటను కూడా నువ్వు కట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీలకు ఇచ్చే నిధులుంది విద్యుత్ ఛార్జీలు కట్టుకోమని పంచాయతీల్లో, ఆ డబ్బులను కూడా పంచాయతీల దగ్గర ఉంచకుండా దాదాపు ఒకసారి 9,000 కోట్ల రూపాయలని ఒకసారి ఒక 4,000 కోట్ల రూపాయలని పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా లాగేసుకున్నావు. అంటే యూటిలిటీ ఛార్జెస్ అని పంచాయతీలు పే చేసుకుంటారు వాటికి, ఆ డబ్బులు కూడా లేకుండా లాగేసినావు. ఇంకా ఏంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి, 2019లో టీడీపీ గవర్నమెంట్ దిగిపోయటానికి దాదాపు 2 మిలియన్ల యూనిట్ల విద్యుత్ సర్ప్లస్ ఉంది. మీ అందరూ తెలుసా 2014లో రాష్ట్ర విభజన జరిగి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసడానికి మనము డెఫిసిట్లో ఉన్నాము, విద్యుత్ 22.5 మిలియన్ల యూనిట్లు డెఫిసిట్లో ఉన్నాము. విద్యుత్ కొరతతోటి స్టార్ట్ చేసిన గవర్నమెంట్ ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ దిగేటానికి 2 మిలియన్ల సర్ప్లస్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గారు ఇచ్చిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2024 వచ్చేసేలోకి డెఫిసిట్లో ఉన్నాడు మళ్ళా. అంటే నువ్వు ఒక్క యూనిట్ కూడా నువ్వు ఉత్పత్తి చేయలేదు కొత్తగా,
ఎక్కడ 22.5 మిలియన్ యూనిట్లు మేము సర్ డెఫిసిట్ తోటి స్టార్ట్ చేసి 2 మిలియన్ యూనిట్స్ సర్ప్లస్ తెస్తే నువ్వు మళ్ళీ మైనస్లో తీసుకెళ్ళావు మన అందరి